ఇన్లాండ్ మిషన్ వ్యవస్థాపకుడైన హడ్సన్ టైలర్ 1830 ప్రాంతంలో తన తండ్రి ఏ రీతిగా చైనా యొక్క ఆత్మీయ స్థితిని గురించి భారం కలిగి ఉండినాడో తెలియజేశాడు. హడ్సన్ తండ్రి చైనాకి వెళ్ళి మిషనరీగా పనిచేసి ఆధిక్యత పొందినట్లుగా దేవుడు తనకు ఎప్పుడైనా ఒక కుమారుని అనుగ్రహించాలని ప్రార్థించినాడు. చైనా మిషన్ కేంద్రంలో 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గాని తన తండ్రి ప్రార్థన గురించి ఆ కుమారునికి తెలియరాలేదు. చిన్నతనం నుండియే బహు జాగ్రత్తగా దేవుని వాక్యానుసారముగా పెంచబడినను తన 15వ ఏట హడ్సన్ ఒక నాస్తికునిగా ఉండినాడు. తన మారు మనసును గురించి ఆయన చెబుతూ, నాకు 15 ఏండ్ల అనుకుంటా, ఆ దినమున నేను మర్చిపోలేను. నా ప్రియమైన తల్లి ఇంటి నుండి 8 మైళ్ళ దూరంలో ఉన్న స్థలమునకు వెళ్ళగా నేను ఇంటిలో కులాసాగా ఉన్నాను. సమయము చదువుతూ గడిపేందుకు ఇంటిలోని పుస్తకములను వెతుకుతుండగా ఒక సువార్త కరపత్రం నా కంటపడింది. అది పెద్ద ఆకర్షణీయంగా లేదు. ఆ కరపత్రాలు ఎలా ఉంటాయంటే, ఆరంభములో ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఆ వెనుకే చిన్న వర్తమానము కానీ నీతి వాక్యములు కానీ ఉంటాయి. నేను కథ మట్టుకు చదివి వెనుక ఉన్నదాన్ని వదిలివేసేవాడిని. ఆనాడు నా ప్రియమైన తల్లి హృదయంలో ఏమి జరుగుతున్నదో నాకు బొత్తిగా తెలియదు. తన కుమారుని మారు మనసును గురించి అత్యాసక్తి కలిగిన ఆ తల్లి తన భోజనపు బల్ల ఎద్దు నుండి లేచి పడకగదిలోకి వెళ్ళి తలుపులు మూసి దేవుని సన్నిధిలో తమ హృదయమును కొమ్మరించుకున్నది. గడియంబడి గడియ ఆమె ఎంతగా తన కుమారుని కొరకు మొరపెట్టిందంటే, చివరకు తన కుమారుని మారు మనసును గురించి నిశ్చేత పొంది దేవుని స్తుతిస్తూ ప్రార్థన ముగించింది. అదే సమయంలో దూరముగానున్న నేను ఆ కరపత్రము చదువుతున్నాను. దాని పేరు క్రీస్తు సమాప్తి చేసిన కార్యము. చదువుతుండగానే పరిశుద్ధాత్ముని ద్వారా నా ఆత్మలో వెలుగు ఉదయించింది. నేను మోకాళ్ళ మీద కోలబడి రక్షకుని ఆయన రక్షణ స్వీకరించి దేవుని స్తుతించడం ఆరంభించాను. అక్కడ నా తల్లి తన గదిలో దేవుని స్తుతిస్తున్నది. తదుపరి నేను ఒక పుస్తకము చదువుకుంటూ పాత కొట్లో కూర్చుని దేవుని స్తుతించుండగా ఇంటికి తిరిగి వచ్చిన నా తల్లిని దూరమునద్ద కలుసుకున్నాను. ఆమె సంతోషముతో, నా బిడ్డ, నీవు గత పక్షము రోజులుగా నాకు ఈ శుభవార్త చెప్పాలని సంతోషంతో ఊవిళ్ళోరుతున్నట్లుగా నాకు తెలుసు అని పలికింది. దేవుని సన్నిధిలో వారి పక్షముగా పట్టుదలగా ప్రార్థన చేయబడకపోవడం వలన ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రార్థన కొరకు వినియోగించవలసిన సమయము మరియు బలము ఇతర కార్యముల కొరకు ఖర్చు చేయబడటం వలన ఆత్మలు మరియు వారు సంపాదించే అవకాశాలు శాశ్వతంగా మనము చేజారిపోతున్నాయి. ఎన్నో గంటల పాటు దేవునితో పెనుగులాడి ఆ తల్లి దేవుని కొరకు తన కుమారుని సంపాదించుకోవడమే గాక చైనా ఇన్లాండ్ మిషన్ అను గొప్ప పరిచర్య దేవుడు అతని హస్తములకు అప్పగించాడు. కేవలము దేవుని మీదనే ఆధారపడి విశ్వాసంతో సేవ చేసిన 170 కంటే ఎక్కువ మంది మిషనరీలను చైనా భూభాగంలోనికి హడ్సన్ టైలర్ పంపించాడు.